హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు హోమ్లీ ఐడియాస్ విత్ నవేనా ఛానల్కి స్వాగతం టుడే హోమ్ మేడ్ గీ ఎలా చేయాలనేది చూపిస్తాను నేను చూద్దాం పదండి దీనికి ఏం ప్రాసెస్ ఏంటంటే మనం మిల్క్ తీసుకున్నాక వెయిట్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెడతాం చల్లగా అయినాక సో ఆ చల్లగా అయిన మేగడ ఫ్రిడ్జ్లో పెట్టిన మిల్క్ ఒకటి ఇలా మేగడ తిట్లాగా వస్తుంది సో మరుసటి రోజు మనం మిల్క్ యూజ్ చేసుకున్నప్పుడు బయట తీసినప్పుడు ఆ మేగడంతా అంతా తీసి ఒక బౌల్లో వేసుకోవాలి ఇది ఫ్రిడ్జ్లో పెడితేనే వస్తుందండి ఇలాగా లేదంటే బయట ఉంచితే అసలు రాదు ఇలా తెట్లాగా అనేది రాదు ఇందులో ఉన్నటువంటి మేగడ మొత్తం ఒక బౌల్లో వేద్దాం నేను వేస్తున్నాను ఎంత మేగడ వచ్చిందో అది అంత అయితే నేను తీసుకున్నానండి మొత్తం తీసి ఈ బౌల్లో వేసినాక ఏం చేయాలంటే మనం దీన్ని స్టవ్ మీద పెట్టాలి స్టవ్ మీద పెట్టి మరిగించాలండి హై ఫ్లేమ్లో పెట్టేసి మరిగించకూడదు దీన్ని ఎంత సిమ్లో ఉంటే అంత మంచిది స్టవ్ ఆన్ చేసినాక ఈ ఈ మేగడ మొత్తం మనం మరిగించాలి అంటే ఇప్పుడు తెట్లా ఉంది కదండి ఫ్రిడ్జ్లో తీసాము చల్లగా ఉంటుంది సో దీని మీద పొయ్యి మీద పెట్టి వేడి దీన్ని వేడి చేయాలి వేడి చేస్తే ఏమవుతుందంటే ఒక చిక్కటి మిల్క్ లాగా తయారవుతుంది అప్పటి వరకు మనం దాన్ని మరిగించాలన్నమాట కంగారు కంగారుగా హైలో పెడితే మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి మాడిపోతే అసలు బాగోదు సో సిమ్ సిమ్లోనే ఉంచి దీన్ని మొత్తం మరిగించుకోవాలి చూసారు ఎలా ఎలా అవుతుందంటే ఇది వరకు ఒక చిక్కటి లాగా వస్తుంది కన్సిస్టెన్సీ అనేది అంతవరకు మనం దాన్ని మరిగించుకోవాలి మొత్తం తిప్పండి ఇలానే సో ఇలా తిప్పినాక రెడీ అయిందని తెలుస్తుంది మనకి ఇలా ఏమంటారు ముక్కలు ముక్కలు కింద ఉండకుండా మేగడం మొత్తం మిలిపిలాగా అయిపోతుంది మెల్ట్ అయిపోతుంది కదా అంతవరకు ఉంచినాక ఏం చేయాలంటే మనం స్టవ్ బంద్ చేయాలండి మొత్తం అయింది కదా అయినాక స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలి ఆఫ్ చేసినాక మనం మిల్క్ తోడు పెట్టుకుంటాం చూడండి అలాగే ఆఫ్ స్పూన్ కడి తీసుకుని ఇందులో వేసి మొత్తం తిప్పాలి తిప్పితే ఏమవుతుంది ఇందులో మిక్స్ అయిపోతుంది మనం ఎలా కర్డ్ తోడు పెట్టుకుంటామో అలా ఇలా ఉంచి తిప్పినాక దీన్ని డైరెక్ట్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి ఇంకా దీనికి మరిగించాల్సిన పని ఏం లేదు అలానే ఉంచేసి స్పూన్ కింద పెట్టినాక దీనికి ఒక క్యాప్ తీసుకుని క్లోజ్ చేసేయండి క్యాప్ తీసుకుని మూత పెట్టి దాన్ని ఇప్పుడు మామూలుగా అందరూ మార్నింగే కదా పాలు తీసుకుంటాం సో నైట్ వరకు ఇది ఇలానే బయట ఉంచాలన్నమాట క్యాప్ పెట్టినాక ఈవినింగ్ దాకా బయటే ఉంచేయాలండి ఈవినింగ్ మనం ఏం చేయాలి తీసుకెళ్ళి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట అలానే మళ్ళీ మరుసటి రోజు మరుసటి రోజు మళ్ళీ మనం పాలు తీసు పాలు కాసుకుంటాం కదా ఆ పాలు తీసుకొచ్చి మళ్ళీ దాని మీద మేగడ యాజ్ యూజువల్గా ఇందులో వేసేళ్ళి బౌల్లో వేసి సేమ్ ప్రాసెస్ అనమాట మళ్ళీ మరిగించి మళ్ళీ నే ఎలా అయితే మనం తోడు పెట్టామో నిన్న అలానే ఈరోజు కూడా ప్రాసెస్ అనమాట మళ్ళీ క్యాప్ క్లోజ్ చేసి దీన్ని మళ్ళీ బయటే ఉంచాలి మళ్ళీ తర్వాత ఈవినింగ్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా దీనికి వన్ వీక్ చేయాలండి వన్ వీక్లో మన బౌలు నిండుతుంది కదా సో నేను వన్ వీక్ తీసినటువంటిది ఇలా ప్రాసెస్ చేసినటువంటి మేగడ ఇది ఇదిగో చూడండి ఎలా వచ్చిందో దీన్ని మనం మంచిగా సిమ్లో పెట్టి మరిగిస్తేనే ఇలా తెల్లగా ఉంటుంది లేదనుకో నల్ల నల్లగా మాడిపోయి స్మాడి స్మెల్ కూడా వస్తుంది నెయ్యి మనం మాడ సో మనం మేగడ ఎప్పుడు పెట్టుకున్నా సరే దగ్గర నుంచి వాళ్ళు తిప్పుతూ ఉండాలి లేదనుకో మొత్తం ఆడిపోయే ఛాన్స్ ఉంటుంది మాడిపోతే మాత్రం ఇలా రాదండి మేగడ దీన్ని మనం ఎంత సిమ్లో పెట్టి తిప్పితే ఎంత ప్రాసెస్ చేస్తే అంత తెల్లగా వస్తుంది నెయ్యి కూడా చాలా బాగుంటుంది సో మన చిన్నప్పుడు అందరికీ తెలుసు కదా మనం కవ్వం పట్టి చిలిగితే ఎలా వచ్చేది మేగడం సారీ వెన్న అనేది ముద్ద ముద్దల కింద వచ్చేది మనం అంతా మీకు అందరికీ కుర్తే ఉండి ఉంటుంది మనం తినేవాళ్ళం మన అమ్మ వాళ్ళు మనకి ఇచ్చేవాళ్ళు పిలిచి వెన్న ముద్ద మా అమ్మ అయితే వెన్నపోస్తుంది కానీ రెండు అని చెప్పేది సో అలానే దీన్ని వన్ వీక్ ప్రాసెస్ చేసినటువంటి మేగడనమాట దీన్ని మనం ఏం చేయాలంటే దీన్ని కొంతమంది తెలియక ఇలానే పొయ్యి మీద పెట్టి మరిగించేస్తారు పాపం అది వస్తుంది నెయ్యి కానీ మనం వెన్న తీసుకుని కాసుకున్నంత మంచి స్మెల్ అయితే రాదు అసలు పూస పూసలాగా తెల్లగా మంచి మన ఇంట్లో నెయ్యి ఇలా రావాలంటే కమ్మగా మనం ఎందులో వేసినా సరే మంచి స్మెల్లో మంచి ఫ్లేవర్ రావాలంటే దీన్ని మనం నెయ్యి తీసు వెన్న తీసుకోవాలి వెన్న తీసినాక మరిగించాలి సో నేను దీనికి ఒకటి వెన్న తీయడానికి మిక్సీ జార్ తీసుకొచ్చాను సో మిక్సీ జార్లో వేసుకుని ఇంకా చూడండి ఎంత తెల్లగా ఉందో చూసారా ఎంత తెల్లగా రావాలి మనం ఏ ఒక్కరోజు మాడుకుంటున్నా ఇది మొత్తం మాడిపోతుంది మాడి స్మెల్ వస్తుంది అదరా బదరాగా దాన్ని మరిగించేస్తే అస్సలు బాగోదండి మనం ఏ పని చేసినా శ్రద్ధగా నీట్గా చేస్తే దానికి వచ్చే ఏమంటారు వచ్చే ఏమంటారు లాస్ట్గా పర్యావసానం అంటారు కదా అది కూడా మంచిగా ఉంటుంది సో ఇదంతా వేసినాక మనం ఇలానే డైరెక్ట్ మిక్సీ పట్టకూడదండి ఇందులో కొంచెం మనం తెలుస్తుంది మనకి ఎంత వాటర్ పోయాలి అనేది పోసుకొని మిక్సీ పట్టాలి ఓకే ఇది మేము ఫ్రిడ్జ్లోంచి తీసిన మిక్సీ పట్టినాక ఇంకో వెన్న ఇలా వచ్చిందండి చూసారా ఎంత బాగుందో అందరికీ చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చి ఉంటే నాకైతే గుర్తుకొచ్చిందండి మా అమ్మ ప్రతిసారి ఒక గంట సేపు కవ్వం పట్టి చిలికి వెన్న వచ్చేదిలా ముద్దలాగా మాకు పిలిచి ఇచ్చేది వెన్న ముద్దలు మేము తినేవాళ్ళం నాకు చాలా బాగా గుర్తున్నాయి ఆ రోజులు నాకు ఆ వెన్న తినడం అంటే చాలా ఇష్టం ఇంకోటి సమ్మర్లో అయితే సారీ సమ్మర్ కాదు వింటర్లో అయితే పేద వాళ్ళంతా డ్రై డ్రై అయితే ఈ వెన్నపోసి పూసుకునేవాళ్ళం అండి చూసారా ఎంత బాగా వచ్చిందో సో ఒక బాండీ తీసుకొని వాటర్ అంతా పిండేసి ఈ వెన్న ఇందులో వేసుకోవాలి చూస్తే ఎంత తెల్లగా వచ్చిందో మనం మేగడకని మాడ కొట్టామంటే ఇంత తెల్లగా రాదు ఎందుకు పదే పదే చెప్తున్నానంటే నెయ్యి వెన్నపూస అనేది ఇలా తెల్లగా ఉండాలండి మంచిగా అలా ఉంటేనే నెయ్యి కూడా కమ్మటి స్మెల్ వస్తుంది అనమాట అందుకే అన్నిసార్లు చెప్తున్నా మాడ అనేసి సో చూడండి ముద్ద ఎంత బాగుందో ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేయాలి మళ్ళీ వాటర్ ఉంచకూడదు లాస్ట్లో తీసేటప్పుడు చూపిస్తానులే ఇది నా వెన్నపూస అన్నమాట చిన్నప్పుడు కృష్ణుడికి వెన్న ముద్దలు అనేవాళ్ళు కదా చిన్నప్పుడు వెన్న ముద్దలేమో కానీ నేను నా కూతురు ఇప్పటికీ తింటాం నా కొడుకు ఎందుకు నచ్చదు నేను నేను ఇప్పటికీ తింటానండి వెన్న తినడం అంటే నాకు చాలా ఇష్టం చూసారు ఎంత బాగుందో ఇది ఎంత గట్టిగా వచ్చిందో చూడండి ముద్ద ఇది అన్నమాట సో ఇలా వచ్చినాక ఎంత బాగుందో ఇది వెన్న అనేది చూసారా నెక్స్ట్ ఇంకా కొంచెం మేగడ ఉంది నాకు అది కూడా మిక్సీ పట్టుకొచ్చేస్తాను మిక్సీ పట్టుకొచ్చి చూపిస్తాను నీళ్ళన్న తీసేస్తున్నాను ఓకేనండి ఇది వెన్ను పోస ఇంకా నాకు కొంచెం మేగడ ఉంది అంటున్నాను కదా అది కూడా మిక్సీ పట్టుకుని వస్తాను పదండి ఇదిగోనండి మిగతాది కూడా మిక్సీ పెట్టాను కొంచెం మేగడ మిగిలితే ఇది కూడా తీసేసి బౌల్లో వేసేద్దాం చూసారా ఈ నీళ్ళు అనేవి మనం లాస్ట్లో పిండుదాం అండి ఫస్ట్ వేసేసేయండి మనం ఎంత పిండి కిందకు పడిపోతూ ఉంటుంది కదా ఈ బౌల్లో వేసినాక అప్పుడు మనం లాస్ట్లో ఫ్రెక్ట్ ఎంత దీని ఇలా ఉత్తినాక అప్పుడు తీద్దాం చూసారా ఎంత బాగుందో ఇదనమాట ఇలా ఇప్పుడు ఈ వెన్న కాసే కాసేటప్పుడు ఇందులో రెండు ఆకులు కూడా వేస్తానండి ఆ ఆకులు ఏంటంటే వేసేటప్పుడు చూపిస్తాను మీకు ఆకులు వేయడం వల్ల ఏంటంటే ఒక మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తుంది అనమాట సో అది దాని సగం వేసేటప్పుడు అయితే చూపిస్తానులే సో ఇప్పుడు నేను వెన్నంతా తీస్తానండి ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా మనం తీసేద్దాం ఇప్పుడు ఈ మేగడ వచ్చిన వాటర్ ఉంది కదండి వెన్న వచ్చిన అది మజ్జిగిలాగా అది అది ఏం చేయాలంటే వేస్ట్గా పాడేయకండి మొక్కలకి ఒక ఫెర్టిలైజర్గా ఇవ్వచ్చు అది ఇప్పుడే చెప్తే టైం ఎక్కువ అవుతుంది కదా సో ఎలా చేయాలనేది ప్రాసెస్ తర్వాత ఒక వీడియో తీస్తాను దానికోసం ఈ మేక ఈ మజ్జిగ అయితే ఒక బౌల్లో వేసి ఉంచుకోండి పాడేయద్దు ఓకేనా నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు చెప్తాను ఒకవేళ ఇప్పుడు ఆ వీడియో పెట్టడం లేట్ అయినా సరే చూపించడం అయితే జరుగుతుంది కొంచెం రెండు మూడు రోజుల్లో అయితే చెప్తాను నేను దాని గురించి ఒక వీడియో అయితే తీయడం జరుగుతుందండి ఓకేనండి అయిపోయింది కదా మొత్తం తీసేసాను ఇది పక్కన పెట్టుకొని కొంచెం కూడా లేకుండా మొత్తం తీసుకుందాం ఓకేనా ఇప్పుడు ఈ మద్దలో ఉన్న నీళ్ళన్నీ ఇలా పిండండి ఇలా పిండితే ఏమవుతుంది ఇలా బయటకు వచ్చేస్తాయి చూసారు ఎలా వస్తుందో బయటకు వాటర్ లాగా అప్పుడు మనం అదంతా ఫిల్టర్ చేసుకోవచ్చు మొత్తం వస్తండి చూసారా నీళ్ళు అన్నీ వచ్చినాయి నీళ్ళు అందులో మా అనేది అందులో ఉండకూడదు సో తీసేసిన మొత్తం ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే స్టవ్ ఆన్ చేసి ఈ బాండీ అనేది స్టవ్ మీద పెడదాం పెట్టినాక దీన్ని ఎంత లేదని ఒక ట్వంటీ మినిట్స్ అయితే పడుతుందండి మీరు ఎలా పొయ్యి మీద పెట్టేసి ఇంకో వేరే ఉందని వెళ్ళి చూసుకుంటే అది కాస్త మాడిపోతుంది మనం దాన్ని తిప్పుతూ ఉండాలి తిప్పుతూ ఉంటే ఏమవుతుందంటే కింద అనేది మాడిపోకుండా వస్తుంది అన్నమాట మనం నెయ్యి చాలా జాగ్రత్తగా కాసుకోవాలండి మళ్ళీ దగ్గర లేనట్లయితే ఇది హైలో పెట్టి వెళ్ళినట్టు మొత్తం పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం దగ్గరే ఉండాలి దగ్గరే ఉంటే దాన్ని ఒక స్పూన్తో తిప్పుకుంటూ ఉంటే బాగుంటుంది చూద్దాం ఇక ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది ఇది ఇప్పుడు కొంచెం బయటకు వస్తుంది కదా మరుగుతున్నట్టుగా చూద్దాం ఆగండి ఓకే ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా వచ్చిందండి దీన్ని మనం ఒక స్పూన్తో తిప్పాలి చూస్తారా ఇలా వస్తుంది మొత్తం అంతా మిక్స్ చేయాలన్నమాట సగం మరి సగం మరగలంటే అలా అయిపోతుంది మొత్తం మిక్స్ చేయాలన్నమాట ఇది ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం ఇప్పుడైతే దీన్ని ఎలా తిప్పండి ఇట్లా స్ప్రెడ్ చేయాలన్నమాట పైనుంచి కింద నుంచి కింద మేఘల్లో ఉండేదంతా దానికి అతుక్కుపోతుంది వెన్న అనేది సో ఒక టెన్ మినిట్స్ తర్వాత చూద్దాం ఓకే టెన్ మినిట్స్కి ఇలా వచ్చిందండి ఇప్పుడే స్మెల్ బయటకు వస్తూ ఉంది సో ఇంకొక ఫైవ్ మినిట్స్లో అయితే ఇది రెడీ అయిపోతుంది తిప్పండి ఇలానే చూసారా కిందకి మీదకి తిప్పితే అది ఇంకా కొంచెం తెల్ల తెల్లగా ఉంది లేదా అది ఉండిపోయి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో పైకి కిందకి దీన్ని తిప్పుతూ ఉండాలి ఒక టెన్ మినిట్స్ అయితే టెన్ మినిట్స్ అక్కర్లేదు ఒక ఫైవ్ మినిట్స్ చాలండి దగ్గరే ఉండి మనం తిప్పుదాం సో ఇలా తిప్పడం వల్ల మొత్తం ఈవెన్గా అంతా కూడా మంచిగా అవుతుంది ఓకే ఇప్పుడు ఇందులో నేను ఒక రెండు ఆకులు వేస్తాను అన్నాను కదా ఆకులు కూడా తీసుకొచ్చాను రెడీ మంచిగా కడిగి పెట్టాను ఆకులు వేయడం వల్ల మంచి ఫ్లేవరబుల్గా ఉంటుంది మంచి టేస్ట్ ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుందండి అట్ ద సేమ్ టైం హెల్త్ కూడా చాలా మంచిది ఆకు నేను వేసే ఆకలి ఏంటి నేను ఇప్పుడు తీసుకొస్తాను వెళ్ళి చూద్దాం ఓకే ఇలానే తిప్పుతూ ఉండాలండి చూసారా నాకు ఇట్లా కిందకి కూడా కొంచెం ఇట్లా అవుతున్నట్టుంది మనం తిప్పకపోయామనుకోండి ఇది మొత్తం మాడిపోతుంది కింద అడుగంటే వేస్తుంది మనం మేగడ మాడగొట్టినా స్మెల్ బాగోదు ఈ నెయ్యి మాడగొట్టినా స్మెల్ బాగోదు సో ఒక టూ మినిట్స్ ఉంచుదాం ఓకే ఫ్రెండ్స్ నెయ్యి రెడీ అయిపోయింది చూసారు ఎంత మంచి స్మెల్ కూడా వస్తుంది ఇల్లు మొత్తం స్ప్ర స్ప్రెడ్ అవుతుందండి స్మెల్ అయితే ఇప్పుడు ఇందులో నేను ఒక రెండు ఆకులు వేస్తానన్నాను కదా అవి కోసుకొచ్చాను అవి ఏంటో చూడండి ఒకటి తమలపాకు ఇంకోటి మునగాకు చిన్నప్పుడు ఈ మునగాకైతే నేను తింటాను నేను తింటాను కొట్టుకునే కొట్టుకునేవాళ్ళం ఇది వేసినాక చిట్టుపట్ల నెయ్యి బయటకు వస్తుంది మూత ఇలా పైన పెట్టండి ఆ క్యాప్ పెడితే దానికి ఇలా మరి క్లోజ్ చేయకుండా ఇలా పైకుంచితే ఆ స్ప్రెడ్ అయిందంతా మన ప్లేట్ మీద పడుతుంది లేదంటే మొత్తం బయటకు వచ్చేస్తుంది కదా సో కొంచేపు అయితే తగ్గిపోతుంది కదా చిట్టుపట్ల అప్పుడు తీసేయచ్చు ఏ నో ప్రాబ్లం ఓకే అయింది సో గుమ్మగుమలు ఆడే హెల్దీ టేస్టీగా నెయ్యి ప్రిపేర్ అయ్యిందండి సో దీన్ని ఫిల్టర్ చేసుకుందాం మనం ఈ నెయ్యి చాలామందికి తెలియదు ఎలా కాసుకోవాలన్నది ఇది చూసి అందరూ తప్పకుండా నేర్చుకుంటారని అనుకుంటున్నాను నేర్చుకుని నాకు కామెంట్లో పెట్టండి మీరు ప్రిపేర్ చేసినాక నెయ్యి బాగా వచ్చిందా ఎలా వచ్చిందనేది తప్పకుండా బాగా వస్తుంది నేను ఇలానే ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు సో అందుకే ఏ ఒక్కటి వీడియో కొంచెం లెంత్ అయినా సరే మొత్తం ప్రాసెస్ మొత్తం చూపించడం జరిగిందండి ఈ లాస్ట్లో నెయ్యి ఫిల్టర్ చేసిన కేకలు తింటే చాలా కమ్మగా ఉంటాయి నేను నా కూతురు ఎంజాయ్ చేస్తూ తింటాము ఇవి నా కొడుకు అయితే ఎందుకు ఇష్టం తనకి తినడు సో నాకు ఫిల్టర్ చేద్దాం పదండి ఇది కింద ఒక ప్లేట్ పెట్టుకుని ఫిల్టర్ చేయండి ఫ్రెండ్స్ నేను మర్చిపోయాను నెయ్యి కొంచెం కింద పడిపోయింది మీకు అలాంటి పడకుండా ఉండాలంటే కింద ఫిల్టర్ చేసేటప్పుడు ఒక ప్లేట్లో పెట్టుకున్నారు అది కూడా ప్లేట్లో ఉంటుంది నేను ఆడావిడలో మర్చిపోయాం అది కొంచెం కింద పడిపోయింది మీరు అలా మిస్టేక్ చేయకండి ఓకే ఫ్రెండ్స్ మన మేడ్ గీ రెడీ అయింది ఇది మీరు తయారు చేసుకుని మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు ఇది త ప్రిపేర్ చేయాలి చాలామంది ఇది తెలియక ప్రాసెస్ ఎలా అని చాలామంది చేయకుండా ఉంటారు మీరు మాత్రం ఈ వీడియో చూసినాక తప్పకుండా చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్